नमस्ते वेलकम टू वी5 न्यूज़ नेनु दीपिका मुंदुगा बुलेटिन लोनी अपडेट्स चूद्दाम। ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాలను గుంటూరు జిల్లా పెడుగురాల మండలం గుత్తికొండలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। यूथ अध्यक्ष राम अंदे वे संवर लब्धिदार लक्षा एन भाई वेल इन अंदे दिन वेसकटे याबे वेलो डेबई वेलो अभी उपाधि हामी कलते सवत इन साकार बिटर आदवा अनेक कार्यक्रम गुर्त रेप तदन आल पिल की मन आस्ति परम इव्वचु अंत का जगनमोहन रेड्डी गारु आशिंचिंदी पट्टा इव्वालनि कादु आयन कलगनिंदी रिजिस्टर चेयालि భూమిని గనక మీకు రిజిస్టర్ చేస్తే రేపు అమ్ముకునే హక్కు మీకు కలుగుతుంది। ఎక్కడ భారతదేశంలో ఇటువంటి ప్రక్రియ లేదు। ఆయన మా అసెంబ్లీలో మేమందరం మాట్లాడి ఆయన చట్టాలు తీసుకొస్తే ఉంటారు కదా మా భారతంలో సెక్యులర్ మనతేవ ఈ నెల 3న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జరగనున్న తీన్మార్ మల్లన్న పట్టభద్రుల గర్జనను జయప్రదం చేయాలని కోరుతూ పట్నం మల్లన్న టీం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీకి మల్లన్న సైన్యం ఆర్గనైజర్ బందరపు నర్సయ్యగౌడ్ హాజరయ్యారు। రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ పరిధిలో గల సర్వే నంబర్ 223లో ప్రభుత్వ స్థలంలో కొందరు కబ్జాదారులు కబ్జాలకు పాల్పడుతున్నారు। ఓ పక్క ప్రభుత్వ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను కూల్చివేస్తుంటే కొంతమంది నేతలు మాత్రం ఏకంగా ప్రభుత్వ స్థలాలకు పర్మిషన్లు ఇప్పించి దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాలు కట్టిస్తున్నారు। రెవెన్యూ అధికారులు గతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన కబ్జాదారులు ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు। ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు కబ్జా రాయిలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు। కోటి ఆశలతో 2021 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు ప్రజలు। కరోనా కారణంగా బెంగళూరులోని ప్రజలు ఎవరి ఇళ్ళలో వారి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు। సంజయ నగర్లో గల రాధాకృష్ణ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు। కొత్త సంవత్సరంలో తమ ఆశయాలు నెరవేరాలని స్వామి వారిని వేడుకున్నారు। ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు। नमस्कार सर। हाँ हाँ
ఓకే ಕರೋನಾದಿಂದ ಪೀಡಿತರಾದಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ಗುಣಮುಖರಾಗಲಿ ಅಂತ ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಈ ವರ್ಷ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ಸೋಂಕುಗಳು ತಗಲದೆ ಎಲ್ಲ ಆರೋಗ್ಯವಂತರಾಗಿದ್ದು ಭಗವಂತನ ಕೈಕೆಡೆಯದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಈ ಒಂದು ರಾಜ್ಯದಲ್ಲೇ ಆಗಲಿ ದೇಶದಲ್ಲೇ ಆಗಲಿ ಎಲ್ಲರೂ ಸುಭೀಕ್ಷವಾಗಿರಲಿ ಅಂತ ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ ಎಲ್ಲಿ ಸುವೃಷ್ಟಿ ಇರಕ್ಕೋ ಅಲ್ಲಿ ರಾಜ್ಯದ ಆಡಳಿತ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ ಈ ಸಂಕಲ್ಪ ಮಾಡಬೇಕಾದ್ರೆ ರಾಜಾಧಾರಿತು ಜಯಿ ಭವತು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀವಿ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಈ ದೇಶದ ಒಂದು ರಾಜ್ಯಭಾರ ಆಡಳಿತ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರಲಿ ಆದ್ದರಿಂದ ಸಮಸ್ತ ಜನತೆಗಳಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ ಎಲ್ಲರೂ ಎಲ್ಲ ಸುವೃಷ್ಟಿ ಪ್ರಾಪ್ತಿಯಾಗುತ್ತೆ ಗೋ ಸಂರಕ್ಷಣೆ ಆಗಿರಬೇಕು ಮೊದಲನೇದಾಗಿ ಇದೆಲ್ಲ ಇದ್ದಾಗ ಈ ರೀತಿಯಾದಂತಹ ಕೊರೋನಾ ಆಗಲಿ ಮತ್ತೊಂದು ರೋಗಗಳಾಗಲಿ ಅಂಟದೇ ಇರುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಶಾಸ್ತ್ರಗಳು ಹೇಳುತ್ತೆ ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಸನ್ನಡತೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಈ ಒಂದು ವರ್ಷ ಈ ಒಂದು ವರ್ಷನೇ ಅಲ್ಲ ಇದರ ಮುಂದೆ ಎಲ್ಲರೂ ಸುಭೀಕ್ಷವಾಗಿದ್ದು ಎಲ್ಲ ಜನತೆಗೂ ಎಲ್ಲ ದೇಶವೂ ಸುಭೀಕ್ಷವಾಗಿದ್ದು ಯೋಗಾ ಸಂಸ್ಥಾನ ಸುಖಿನೋ ನಿಮ್ಮ ಹೆಸರೇಳಿ కర్నూలు జిల్లా ఆదోనిలో పరువు హత్యకు గురైన ఆడం స్మిత్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అయితే మెరియాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో వైఫల్యం చెందిన పోలీసులు అదే మాదిరిగానే ఆడం స్మిత్ హత్య కేసులో కూడా వైఫల్యం చెందారని మండిపడ్డారు. తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి 1 కోటి రూపాయలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల పొలం ఇవ్వాలని అన్నారు. బొడ్డన్న హత్య దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే, అంటే మా ప్రాణాలకు విలువ ఉండదు అని చెప్పడానికి. ప్రియాంకర్ రెడ్డికి అత్యాచారం హత్య జరిగితే మాత్రం రాజశేఖర్ జగన్మోహన్ గారు స్పందించాడు, ఎన్కౌంటర్ చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయాల్సిందని మాట్లాడాడు, దిశా చట్టం తీసుకొచ్చాడు. మరి ప్రేమ వివాహాలు చేసుకోవడమే నేరంగా భావించుకొని చంపే వాళ్ళను శిక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చట్టం తీసుకొస్తాడో చెప్పాలి, వీళ్ళని ఏ విధంగా కాపాడతాడో చెప్పాలి. ఆ విషయం వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కేవలం కౌన్సిలింగ్ జరిపి నిఘా పెట్టకుండా వదిలేసిన పోలీసు అధికారులు ఎవరో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే ఖచ్చితంగా నిఘా వైఫల్యానికి కారకులైన వాళ్ళ మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఖచ్చితంగా వీళ్ళు ఓకే, మేము ముందుగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ముందు బుడ్డన్న ఆ కుటుంబంలోనే ఉన్నత విద్యావంతుడు, అదే సమయంలో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని గౌరవంగా పోషించుకుంటూ అమ్మాయిని ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పి అమ్మాయిని చదివిస్తున్న వ్యక్తి. ఆ ఇల్లు చూస్తే పరిస్థితి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిక్ పరిధిలో చట్టపరంగా మాకు ఏ సదుపాయాలు అయితే అందుతాయో అవి యథావిధిగా అంతాయి. కానీ వెంటనే జగన్ రెడ్డి గారు మినిమం 1 కోటి రూపాయలు ఈ బుడ్డన్న కుటుంబానికి అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను మీరు అక్కడ చూడండి, మనము అమ్మాయి కోరుకున్న దానికి అనుగుణంగా వస్తుందా రాదని కాదు, కఠిన శిక్షలు మాత్రం పడాలి. అది ఎందుకు పడాలంటే ఇతర సమాజానికి ఇట్లా హత్యలు చేస్తే వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది, లేదా జీవించే హక్కు కూడా లేకుండా పోతుంది చట్టపరంగా కూడా అని చెప్పి సమాజం భావించుకుంటే తప్ప ఇట్లాంటి నేరాలు ఆగవు. కాబట్టి
సత్వర విచారణ జరిపించాలి, వాళ్ళ కఠిన శిక్షలు పడాలి. అదే సమయంలో నిఘా వైఫల్యానికి కారణం ప్రభుత్వమే, ఆ ప్రభుత్వం నష్టపరిహారం 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రారంగా రావాల్సిన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ విషయంలో కలెక్టర్ ఎస్పీ వచ్చి వీటి మీద హామీలు ఇచ్చేంత వరకు జిల్లా మొత్తం మీద మినిమం వారం 10 రోజుల పాటు ఎంఆర్పీ సద్దరంలో అన్ని కుల సంఘాలను, ప్రజా సంఘాలను, కులవ్యక్త పోరాట సమితితో పాటు అన్ని సంఘాలను కలుపుకొని భారీ స్థాయిలో ఉద్యమం చేస్తాం. దీన్ని కనుక స్పందించకపోతే దీన్ని రాష్ట్ర ఉద్యమంగా కూడా మలుస్తామనే విషయం కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నాను. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మద్యాన్ని తాగి ప్రజలు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారని, వెంటనే బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. మద్యం తాగి కొందరు ప్రమాదాల బారిన పడ్డారని, మరికొందరు వీరంగం చేస్తున్నారని అన్నారు. సభ్యురాలకు మిగతా గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. దాదాపు గత 6 నెలల నుంచి కోనాపూర్ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కళ్ళులో కూడా ఆ మందుకాలు ఎక్కడికి వెళ్ళి వస్తుందో రాంపేటకి వెళ్ళిన ప్యాకెట్లలో మందేసి పంపిస్తారు. దానివల్ల కోనాపూర్ విలేజ్లే కాకుండా పక్క పొంటి ఉన్నటువంటి ఇసనపల్లె కానీ, బాయిపల్లె కానీ, ఈ విలేజ్ నుంచి వచ్చి మందు తాగుడు, కళ్ళు తాగుడు, దీనివలన రోడ్ మీద యాక్సిడెంట్లు అవ్వడం, పడిపోవడము, ఇవన్నీలో కనబడుతున్నాయి. ఊరేతో గందరగోళ వాతావరణం ఉంది. మేము కూడా గతంలో ఈ షాపులకు నోటీసులు కూడా ఇచ్చినాం, ఏమని గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చినాం, పనిచేయాలి, మద్యం అమ్మకాలు నిలిపివేయాలి. దీనివలన అందరూ ఇళ్ళల్లో లేడీస్కి ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు బీడీలు చేసిన పైసలు, కష్టం కూలి నాలో చేసిన పైసలు తీసుకొచ్చి ఇస్తే తీసుకపోయి ఆయన మద్యాన్ని ఖర్చు పెడతారు. పనిచేయాలని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అయితే ఇక నిన్న మొన్న నిన్ననే ప్రకాశ్ అనే పిల్లాడు చనిపోయిండు. మొన్న పిల్లలు లమడలో పిల్లలకి యాక్సిడెంట్ అయింది. ఈ మద్యం తాగాలి, రోడ్డు మీద పోవాలి, ఏదో ట్రాక్టర్ కుట్టడా, ఏదో ఒకటి ఆయన కింద పడిపోతుండ్రు. దానివల్ల మేము రాత్రి అనుకుని దీన్ని ఎక్కడ చేసి పని చేయాలని చెప్పేసి మహిళా మండలిని జమ చేసి అందరిని చైతన్యపరిచి ర్యాలీగా తీసుకొచ్చి వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఒకవేళ అమ్మినట్టయితే వాళ్ళకి 10,000 రూపాయల జరిమానా ఉంటుంది, ఇంకా వేరే కూడా ఉంటుంది. ఇక తర్వాత 10,000 రూపాయలు కూడా భయపడకపోతే ఇంకా వేరే రకం కూడా తీసుకుంటాము. దీని గురించి మధ్యలో అధికారులకు కూడా చెప్పినాం, పోలీస్ అధికారులకు. వాళ్ళు కూడా కొంచెం చూసి చూడనట్టు పోయారు. కానీ ఇటుకలు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇదంతా ఊకుమడిగా జమ చేసి ఈ రకంగా పని చేయాలని చెప్పేసి మనం అందరం కోరుతున్నాం. ఇదే పట్టు మీద ఉండాలి. ఇక్కడ ఎన్ని దుకాణాలు ఉన్నాయి? ఇక్కడ 3 దుకాణాలు. సరే 3-4 ఉన్నాయి. ఇంకేదైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్తాము. ఈ రోజు నుంచి మద్యం మొత్తం అమ్మకాలు పనిచేయాలి. మేము అందరం మూకుమడి నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా అమ్మడం జరిగితే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నాయకుడి నమస్కారాలు. మరి కోనపూర్ గ్రామంలో మద్యం అమ్మకడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అమ్మద్దని చెప్పడం జరిగింది. మరి మేము గ్రామ పంచాయతీలో నుంచి తీర్మానం రాసిచ్చినాం, చెప్పినా కానీ వాళ్ళు వినకపోవడం జరిగింది. ఎంతోమంది రోడ్డు మీదకి తాగి పడి చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంతవరకు చెప్పిన వాళ్ళు వినకుండా మరి చనిపోవడం జరుగుతుంది, రోడ్డు మీదకి వస్తుంది పరిస్థితి. మరి నేను ఒక గ్రామ మహిళ సర్పంచ్గా చెప్పడము కానీ వినకపోవడం వల్ల మరి గ్రామ సంఘాల గ్రూపులను అందరికి చెప్పి నా యొక్క ఎంబడ వేసుకొని నేను ఈ ఇక్కడ జరగడం జరిగింది, నింపివేయాలని జరుగుతుంది. ఈసారి అమ్మినట్టయితే 10,000 జరిమానా వేయడం జరుగుతుంది. ఈ గ్రామ గ్రూపుల అందరూ మహిళల మరి ముందుకు జరిగి ఇంత ఈ పెద్ద ఎత్తున మీటింగ్ ర్యాలీ తీయడం జరిగింది. వాళ్ళందరూ తాగనికస్తారు, ఇంతకు ముందు చెప్పినాము, వాళ్ళు ఇంటలేరు. ఈయనక మేము కష్టం చేసి ఏం లాభము? రోడ్డు మీద అంత టక్కర్ అవుతారు, పడుతురు, బండి అంత నాశనం అవుతుంది. మాది పరిస్థితి మాకు చూడస్తలేదు. మాకు ఇంట్లో ఇబ్బంది పెడుతురు, తాక్కుంటా తినుకుంటా, పిల్లలను చూస్తలేరు, భార్యను చూస్తలేరు. మరి మేము మా పరిస్థితి ఇట్లా పెద్దలకు నమస్కారం. పెద్దలు చెప్పినా కానీ ఇంటలేరు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్ద మాడూరు గ్రామంలో గత 2 రోజుల క్రితం మామిండ్ల జ్యోతి రమేష్ దంపతుల ఇల్లు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోయింది.
ఈ మేరకు ఆ కుటుంబాన్ని అమ్మ ఫౌండేషన్ టీం పరామర్శించి వారికి బియ్యం నిత్యావసరాలు కూరగాయలు 1100 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతనమణి, అమ్మ ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు వంగ భీమరాజ్, హిజ్రాల జిల్లా అధ్యక్షులు ఓరుగంటి ఉష, బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. అదృష్టమైందంటే దీంట్లో మనుషులు లేరు. ఆ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల అన్ని ప్రతి ఒక్క వస్తువు బియ్యంతో సహా దాంట్లో ఉన్న 5000 రూపాయలు కూడా కాలిపోయినాయి. అది బాధ అనిపించింది. కొంచెం కలిసి వేసినటువంటి పరిస్థితిలో మనకు సుజీత్ మణి అలాగే ఉషాక్క గారు వీళ్ళకి ఇబ్బంది ఉంది అక్క అని చెప్పడంతో వీళ్ళు కలిసి బియ్యము నిత్యావసర సరుకులు ఈ రోజు మేము ఇక్కడ తీసుకొని వచ్చాం వీళ్ళ కుటుంబానికి ఇద్దామని. అదేవిధంగా వీళ్ళ కుటుంబానికి ఇంకా ఎవరైనా సహాయం చేయాలన్నా మా తరఫున కావచ్చు, నేరుగా కూడా వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నా తరఫున, అమ్మ ఫౌండేషన్ తరఫున ఈరోజు అనుకోని అతిథి అన్న కూడా రాజశేఖర్ అన్న కూడా ఇక్కడ కలవడం జరిగింది. అన్న ఏ రకంగానైనా సరే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అది అంటే మిగతా వాళ్ళు ఎవరు దాతలు ఉన్నా సరే, ఎందుకంటే ఆర్థికంగా కాకుండా ఈరోజు గూడు అనేది చాలా ఇంపార్టెంట్. గూడు లేకుండా జీవించడం అంటే అంటే చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు గ్రామ పంచాయతీలో ఉన్నారని తెలిసింది నాకు ప్రస్తుతానికి. మిగతా లీడర్లు కానీ మిగతా ఎవరైనా సరే వీళ్ళకు ఒక గూడు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాతలకు కూడా మరోసారి ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి ఫైన్ న్యూస్. జనమంతా, జర్నలిస్టులే, ప్రజలంతా, పాత్రికేలే.